హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఉత్తరాది రాష్ట్రాల్లో బీభత్సాన్ని సృష్టిస్తున్నటువంటి బిపర్జాయ్ తుఫాను తెలుగు రాష్ట్రాలలో మాత్రం భిన్న వాతావరణం. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి మధ్యాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దాదాపుగా 44 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు గుంటూరు, కృష్ణా, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో వడగాల్పుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని, ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇక రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మాత్రం పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. మొదటిగా నైరుతి ఋతుపవనాలు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట వద్ద తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించాయి. దీంతో ప్రస్తుతానికి నెల్లూరు, అనంతపురం, చిత్తూరు ప్రాంతాలలో మాత్రం మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. పుట్టపర్తి, సత్యసాయి, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు రేపు తెల్లవారుజాము నుంచి కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా తొలకరి జల్లులు మొదలయ్యాయి. నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు నమోదవుతాయి. ఇక ఆ తరువాత కరీంనగర్, వరంగల్ సిటీ ప్రాంతాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా రాత్రి సమయంలో వర్షాలు నమోదవుతాయి. జూన్ 17 నుంచి భారీ వర్షాలు కురుస్తాయి తెలుగు రాష్ట్రాల్లో. అప్పటి వరకు కూడా ఇదే విధంగా వాతావరణం కొనసాగనుంది. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.